ఎలా సాగుతుంది, ప్రజల నుంచి రెస్పాన్స్ ఏ విధంగా ఉంది? సార్ మీరు చూస్తున్నారు కదా, ప్రజలు వద్దురా బాబు మాకు దారిలో ఉన్నామంటే తప్పుకోవట్లేదు. 100 మంది రాండ్రా బాబు, 50 మంది రామంటే సంఖ్య 500-600 అయిపోతుంది. ఏం చేయాలో, ముందుకెళ్ళలేకపో వెనకెళ్ళలేకపోతున్నాం. విశాఖ సోతులు ఈసారి గాజు గ్లాసు గిలకలు వినిపిస్తాయా? 50,000 దాటి ఉంటాయి గిలకలు, 50,000 దాటిపోతాయి, డౌట్ ఏం లేదు మీకు. మీరు ఒకసారి పబ్లిక్ ఎంక్వైరీ చేయండి, ఇంటింటి మీరు వెళ్తుంటారు కదా, ఎవరికి ఓటు వేస్తారు అడగండి. ఎందుకని శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్ గారికి ఓటు వేయాలి విశాఖ సౌత్ ప్రజలు? విశాఖపట్నంని అభివృద్ధి చేయాలి, ముఖ్యంగా సౌత్ని ఇప్పుడు చూశారు కదా, అన్నీ అభివృద్ధి చేస్తారనే నమ్మకంతో ప్రజలందరూ కూడా రెడీగా ఉన్నారు ఓటు వేయడానికి. అంటే పవన్ కళ్యాణ్ వెంట అలాగే వంశీకృష్ణ శ్రీనివాస్ వెంట నడవడానికి ప్రజలు రెడీగా ఉన్నారంట? నమ్మకం, సైకోపాలన పోవాలి. 10 సంవత్సరాలు ఈ రాష్ట్రం వెనక్కి తీసుకెళ్లాడు కాబట్టి ఒక అద్భుతమైన పరిపాలన కావాలి, ఉమ్మడి ప్రభుత్వం రావాలి, అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తారు కాబట్టి అందరి కోరిక ఒకటే, ఈ రాష్ట్రాన్ని బాగుపరచుకోవాలి, ఈ రాష్ట్ర ప్రజలకు సంక్షేమం చూసుకోవాలి, ముఖ్యంగా విశాఖపట్నంకి ఒక ఎయిర్పోర్ట్ కావాలి, ఐటీ హబ్ కావాలి, ఇండస్ట్రీస్ రావాలని కోరుకుని ఉంటే ఆయన ట్యాక్సీలు పెంచుకొని ఆ డబ్బులు తీసుకొని ఇంట్లో కూర్చొని బటన్ నొక్కున్నాడు. అలాంటి వ్యక్తిగా మేము ఓట్లేసింది, ఆ బటన్ నొక్కడం మా దగ్గర తీసుకొని ఆయన నొక్కడం ఏంటి, మా దగ్గర ఉంటే సరిపోద్ది కదా అని ప్రజలు ఇవాళ డిసైడ్ అయిపోయారు. పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని ఇక్కడ నిలబెట్టడానికి కారణం ఏంది? ఆయనకి నా మీద నమ్మకం, గెలుస్తారనే ఒక ధీమ. ఈ నేను సర్వీస్ చేస్తున్నాను, విశాఖపట్నం ప్రజలకు నేను ఉపయోగపడతాను, సౌత్ నియోజకవర్గానికి నేను ఉపయోగపడతానని నాకు అవకాశం ఇచ్చారు. ఆయనకి నేను గిఫ్ట్గా ఇవ్వబోతా ఉన్నాను. ఈ రాళ్ల దాడి ఎన్ని చూస్తుంటే ఏమనిపిస్తుంది మీకు? మళ్ళీ ఇంకో డ్రామా అనిపిస్తుంది. ఎలక్షన్లో ఒక డ్రామా ఉంటుంది, ఆ డ్రామా ఇప్పుడు చేస్తున్నాడు, అంతే. అందరికి తెలిసేది చిన్నపిల్లని చెప్తారు. మీ పవన్ కళ్యాణ్ గారిని మహానటుడు అంటారు కదా, దాన్ని మించిపోయారు ఈరోజు జగన్ గారు. గొప్ప నటుడే కదా మరి, మహానటుడే కదా, పవర్ స్టార్ కదా, అందులో డౌట్ ఏంటుంది? ఆయన రియల్ పవర్ స్టారు, ఈయన రియల్ ఆయనలాగా అవ్వలేనని ఉద్దేశంతో పాలిటిక్స్లో ఈయన చూపిస్తారండి. అవి ఏం చేయాలనుకుంటున్నారు ఈ నియోజకవర్గ ప్రజలకు మీరు? కాలుష్యం మేజర్ సమస్య, హౌసింగ్ సమస్య, డ్రైనేజ్, రోడ్లు, ఇక ముఖ్యంగా మౌలిక సదుపాయాలు ఏవైతే మనిషికి అవసరమో అవి మొత్తం ఇక్కడ చాలా అవసరం ఉంది. గత ప్రభుత్వం ఎంత చెప్పినా వినలేదు, మేము కూడా చెప్పి చూసాము. ఎంతసేపు ఇంట్లో కూర్చొని తన స్వార్థం, తన సంపాదన, తన ఆదాయం మీద పెట్టుకున్నటువంటి మనసు పేద ప్రజల మీద పెట్టుంటే ఇవాళ ఇలాంటి పరిస్థితులు ఉండవు. విశాఖపట్నానికి ఏ ఒక్క పని అయినా సరే, ఎయిర్పోర్ట్ అన్నాడు అయిందా, పోలవరం అన్నాడు అయిందా, సుజల శ్రావంత్ అన్నాడు అయిందా, వెలుగొండ అన్నాడు ఎక్కడ రాష్ట్రానికి, ఏదైనా ఒక్కటి కంప్లైంట్ చెప్పండి. తొడలు కొట్టడం అసెంబ్లీలో, తొడలు కొట్టుకోవడం తప్ప ఆ అసెంబ్లీలో ఇంత దరిద్రమైన అసెంబ్లీని ఎప్పుడు చూడడం, వన్ మ్యాన్ షోగా అలా నడుపుకొని వెళ్ళిపోవడం తప్ప ఏమీ చేసింది లేదన్న విషయాన్ని ఈ రాష్ట్ర ప్రజలు గ్రహించారు. జనసేన అభ్యర్థులను ఎవరిని కూడా అసెంబ్లీలోకి రానివ్వకుండా అడ్డుకోవడానికి కొన్ని కోట్లు దింపుతున్నాడు అంటున్నారు, మీరు తట్టుకోగలరా? ఆయన కాదు, అలాంటిలోకి 1000 మంది వచ్చినా ఈసారి ఎవరు ఆపలేరు. ముందు ఖచ్చితంగా అసెంబ్లీలో అడుగు పెడతారా మీ అధినేత వెంట? మీ అంతా 21 మంది అడుగు పెడతారు, ఎటువంటి డౌట్ లేదు, 21 మంది పెడతారు. 155 సీట్లతో ప్రభుత్వం ఏర్పడబోతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అక్కడ డిపాజిట్లు ఉండవు. 175 కు 175 అని వాళ్ళు అంటున్నారు. ఆయనకు తెలుసు 25 సీట్లు వస్తే ఆయన దగ్గర రిజల్ట్ ఉంది, ఆయన దగ్గర అన్ని సర్వేలు ఉన్నాయి. తెలిసిన తర్వాతే వైనాట్ స్టార్ట్ చేశాడు, అంతకుముందు లేదు అది. ఆయన రిజల్ట్ ఆయన దగ్గర ఉంది కాబట్టి అది స్టార్ట్ చేశాడు. సో ఆయనకి ఏం జరగబోతుంది ఆయన క్లారిటీ ఉంది ఆయనకి, అందుకని వైనాట్ స్టార్ట్ చేశాడు. కానీ గాజు గ్లాస్ ఇప్పుడు సింక్లో పడేయాలంటున్నారు ఆయన. గాజు గ్లాస్ చాలా పవర్ఫుల్గా ఉందన్న విషయాన్ని తెలియాలి కదా, ఇవాళ గ్లాస్ ఎలాగ ఉందో మీరు జనం చూసి తెలుస్తుంది, నేను కూడా చెప్పవసరం లేదు. గ్లాస్ చాలా పవర్ఫుల్గా ఉంది, అద్భుతమైన విజయం, అండర్ కరెంట్ ఇది. మీరు గ్రౌండ్ రిపోర్ట్కి వెళ్ళి చూడండి ఒకసారి. పార్టీల ప్రజల సాక్షిగా విశాఖ సౌత్ ప్రజలకు శ్రీనివాస్ గారు ఏం చెప్పబోతున్నారు, ఎందుకు మీకు ఓటు? ఒక అద్భుతమైన విజయాన్ని నాకు అందించమని నేను ప్రజల్ని వేడుకున్నాను. నేను ప్రతి ఇంటికి కూడా ఆల్మోస్ట్ 95% తిరిగేశాను, ఎవరు కూడా ఇంటింటికి వెళ్ళి ఉండరు. నేను వెళ్ళాను, రిక్వెస్ట్ చేశాను, ఒక అవకాశం ఇవ్వమని రిక్వెస్ట్ చేశాను. విశాఖ ప్రజలకు నేను ఏం చేస్తానో నా గురించి అమ్మ ఒక్కసారి ఎంక్వైరీ చేయండి, నా గురించి కనుక్కోండి అనగా ఆ రోజు నుంచి ఈరోజు ప్రజలు బ్రహ్మరథం పడుతూ ఉన్నారు, ఇంటింటికి ఆరతలు ఇస్తున్నారు. మీరు రావాలి, మీరు మీరు చేసిన నమ్మకం మాకుందని చెప్పేసి మీరు రావాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. నేను చెప్పేది కానీ అబద్ధం అయితే మీరు జస్ట్ ఎంక్వైరీ చేయండి, జనంలోకి వెళ్ళండి, ఏం రిజల్ట్ ఉందో చూడండి. 199 మంది అదే చెప్తాను మీకు. థ్యాంక్ యూ అండ్ గుడ్ లక్ సార్. రైట్, ఇది వంశీకృష్ణ శ్రీనివాస్ గారి మనోగతం. కీప్ వాచింగ్ న్యూస్ 360, నిజం ఆలోచన మార్చండి. థ్యాంక్ యూ.